తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రమాదంపై ఆరా తీశారు ఏపీ సీఎం చంద్రబాబు. తుంగభద్ర డ్యామ్ అధికారులు నిపుణులతో మాట్లాడారు మంత్రి పయ్యావుల కేశవ్. సమస్య పరిష్కారం, గేట్ రిపేర్ కి సహకరిస్తామంటున్నారు మంత్రి పయ్యావుల. రాయలసీమ రైతులకు తుంగభద్ర డ్యామే జీవనాధారమంటున్నారు. సమస్యపై ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది అన్నారు. ఏపీ తరపున తుంగభద్ర డ్యామ్ అధికారులకి సహకారం అందిస్తామన్నారు. నీరు వృధా కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామన్నారు పయ్యావుల కేశవ్. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో దిగువన ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల్లో ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం 3 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. 1070, మరొక నెంబర్ 112, మరొకటి 1800420501. ఈ 3 టోల్ ఫ్రీ నెంబర్స్ ని ప్రస్తుతం ఏపీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంచారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బోర్డు అధికారులు చేయాలి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా అక్కడికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించి ఈ ప్రభుత్వం ఆ నీటిని వృధా కాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి విషయాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాం.